And yes, Kona Venkat garu ippude join ayyaru. Welcome sir, so excited to have you. Ante cinema poster paina Kona Venkat garu peru unte andulo hero Ram aithe ఇంకా రిజల్ట్ మనకు తెలుసు కదా, సూపర్ డ్యూపర్ బంపర్ హిట్ తర్వాత థియేటర్లు మనం మాత్రం నవ్వుతూనే ఉంటాం. కోన గారు వెల్కమ్ సార్. కోన వెంకట్ గారు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్, వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ సార్. Yes, 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 yes. హలో అండి, వినపడుతుందా ఇప్పుడు? Yes sir, we can hear you. మిగతా వాళ్ళందరి మైక్స్ ఆఫ్ ఉన్నాయి సార్, సో మీరే మాట్లాడండి. ఓకే ఓకే ఓకే, ఏం చెప్పమంటారు ఇప్పుడు? అంటే నేను నా కెరియర్లో నా ఫస్ట్ ఫిల్ము విత్ రామ్, నేను రామ్తో హ్యాట్రిక్ అని చెప్పాలి నాకు. ఒకటి ఫస్ట్ రెడీ, తర్వాత కందరీగ, తర్వాత పండగ చేసుకో, త్రీ ఫిల్మ్స్ హ్యాట్రిక్. సో ఐ కెన్ సే ఐఎమ్ ద హ్యాట్రిక్ రైటర్ ఫర్ రామ్. సో అండ్ ఎస్పెషల్లీ త్రీ ఫిలిమ్స్లో అఫ్కోర్స్ రెడీ అన్నది ఇట్స్ అన్ ఎపిక్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్స్లో నాకు తెలిసి రామ్ కెరియర్లోనే యునో ఇట్ టాప్స్ ద చార్ట్. కానీ కందిరీగ అన్న సినిమా అంటే ఒక అన్బిలీవబుల్, అంటే నాకు నేనే సినిమాకి పనిచేసిన, నేను సినిమా చూస్తున్నప్పుడు కానీ తర్వాత షూట్ అప్పుడు కానీ ఒక నమ్మలేని ఒక ఫ్యాక్టర్ ఏంటంటే, ఒక యాక్టర్ తన కన్విక్షన్ ఒక నమ్మకంతో చేస్తే, అంటే తను లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్. అది యాక్చువల్గా సోను సూద్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ విలన్, ఎంతమంది ఒక 10-30-40 గోండాలు, వాళ్ళతో ఫైట్స్. అండ్ రామ్ అప్పటికి ఐ థింక్ యునో 10 ఇయర్స్ బ్యాక్ అంటే యు కెన్ ఇమాజిన్ హీ వాజ్ స్టిల్ యునో వెరీ యంగ్. అంటే తను కొట్టేయగలడు, 100 మందినైనా కొట్టేయగలడు అన్నది పెర్ఫార్మెన్స్తో వస్తుంది, ఫిజిక్తో రాదు అన్న విషయం నాకు ఈ సినిమా పెద్ద లెసన్ నాకు. అసలు నేను షూటింగ్ అప్పుడు చూసి అసలు నమ్ముతారా జనాలు, బిలీవబుల్గా ఉంటుందా, 50 మందిని కొట్టేస్తాడు తను వచ్చి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యూనో మాకు చాలా పెద్ద సర్ప్రైజ్. నేను షూటింగ్ లొకేషన్లో వెళ్ళేవాడిని, వెళ్ళినప్పుడు చూసి ఇదేంటి, ఇది నమ్మబుల్గా ఉంటుందా. బట్ తను ఒక్కసారి ఒక క్లోజప్ పెట్టి యాక్షన్లో దిగితే తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నేనే నమ్మేశా, దీని 50 మందిని కొట్టేయగలడాన్ని. సో ఏజ్, సైజ్, ఎవ్రీథింగ్, తను ఎస్పెషల్లీ లుక్స్ వైజ్ హీ స్మార్ట్, యునో హీ ఈజ్ హ్యాండ్సమ్. బట్ అంటే ఒక రఫ్ ఫేస్ కాదు తనది, వెరీ లవబుల్. ఐ వుడ్ సే చాక్లెట్ బాయ్, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ సే వెరీ హ్యాండ్సమ్ అండ్ ఏ క్యూట్ స్మార్ట్ ఫేస్. అటువంటి ఆ ఫేస్తో 50 మందిని కొట్టేయగలడు అని నమ్మించడం అన్నది హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కన్విక్షన్. అది సో దట్స్ ద బిగ్గెస్ట్. అక్కడి నుంచి ఐ థింక్ ఒక మాస్ హీరో ఇమేజ్ నాకు తెలిసి ఒక కందిరీగ నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇట్ ఈస్ మై ఇక దాని పీక్స్ తీసుకెళ్ళేది పూరి మొన్న, ఈ పీక్స్ అది, ఇంకా ఇక దాన్ని మించి ఎవరెస్ట్ అనుకోవాలి ఇక దాన్ని. బట్ దానికి ఎక్కడో బీజం వేసింది ఐ వుడ్ సే కందిరీగ. ఆ మాస్ ఫిల్మ్ రామ్కి ఒక మాస్ ఇమేజ్ అని తీసుకొచ్చి, ఒక బిలీవబిలిటీ తీసుకొచ్చి మాసెస్లో. యా, దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ మై ఎండ్ రామ్ గురించి అంటే చాలామందికి చాలా విషయాలు తెలుసు, ఫ్యాన్స్ అందరూ అన్నీ తెలుసుకుంటారు. నాకు మొన్నే నాకు విషయం తెలుసు, అంటే రామ్ ఏమి చెప్పుకోడు బయటికి, వెరీ 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 హెల్ప్ఫుల్ ఎట్ నేచర్, ఎంతో మందికి ఎన్నో రకాల సాయం చేస్తుంటాడు, సైలెంట్గా సాయం చేస్తుంటాడు, మళ్ళీ సైలెంట్గా తన పని తను చేసుకుంటాడు తప్ప హీ డజంట్ బూస్ట్ అబౌట్ ఇట్. నాకు మొన్నే ధనరాజ్ మన
కమెడియన్ యాక్టర్ ధనరాజ్ ఉన్నాడు కదా, జబర్దస్త్ ధనరాజ్, తన ఒక విషయం చెప్తే నేను అది విని షాక్డ్. అవునా, తన తన కెరియర్లో తను ఇద్దరే, తన జీవితంలో కెరీర్ కూడా కాదు, ధనరాజు తన కొడుకు పేరు సుఖ్రామ్ అని పెట్టుకున్నాడు అని మొన్న చెప్పాడు. దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, సుఖ్రామ్, సుక్ అంటే సుక్కు అంటే సుకుమార్, రామ్ అంటే మన హీరో రామ్, వీళ్ళిద్దరి పేర్లు కలిపి తన కొడుకు పెట్టుకున్నాడు అని చెప్పాడు, నాకు తనే చెప్పాడు అబౌట్ 3-4 డేస్ బ్యాక్. అప్పటి వరకు నాకు నాకు తెలియని కూడా తెలియదు. తను తన కొడుకు వన్ ఈజ్ వైఫ్ వాజ్ క్యారీయింగ్, తన ప్రెగ్నెన్సీ అప్పుడు తీరు చాలా కష్టాల్లో ఉంటే రాము ఎలా సాయం చేశాడు, అలాగే సో ఆ సాయం చేయడం వల్ల ఈరోజు నా కొడుకు హ్యాపీగా తను ప్రసవించి కొడుకు పుట్టి హెల్దీగా, యూనో, అండ్ అండ్ హీ నెవర్ యూనో పబ్లిక్గా తను ఎప్పుడు చెప్పుకోడు. సో అండ్ హీస్ గాట్ ఎ వెరీ లార్జ్ హార్ట్. దీన్ని బట్టి మాకు అర్థమయ్యే విషయం ఏంటంటే హీరోలు స్టార్డమ్లు ఊరికే రావు, లోపల ఎంతో కొంత మంచి క్వాలిటీస్ గుడ్ హార్ట్ లేకపోతే అన్నది నేను నమ్ముతాను. దీంతో ఇంకా ఎక్కువ నమ్ముతున్నా. ఎనీథింగ్ ఎల్స్ యు వాంట్ టు ఆస్క్? యు కెన్ ఆస్క్ సార్. నేను స్పెషల్గా అడగాల్సింది, మీరు అంటే ఈ స్టోరీ క్రియేట్ చేసినప్పుడు కానీ రైటింగ్ డిస్కషన్స్ లో కానీ ఆ ఇంట్లో అంటే జయప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో మీరు క్రియేట్ చేసిన ఫన్ దాని బ్యాక్ స్టోరీ చెప్పండి సార్. అంటే చేస్తున్నప్పుడు మీరు ఎంత నవ్వుకున్నారు, మెమరీస్ చెప్పండి. ఏం కాదు, చేస్తున్నప్పుడు కాదు, ఇట్ ఈస్ లైక్ లైవ్ కౌంటర్. నేను ఫస్ట్ టైము రామ్ సబ్జెక్ట్ విన్న తర్వాత నాకు బాగా గుర్తు, ఐ థింక్ సురేష్ గెస్ట్ హౌస్, ఎస్ సురేష్ గెస్ట్ హౌస్, నేను అనిల్ రావుపూడి అలాగే మా నా వాసు డైరెక్టర్ వాసు మేము ఇగ్గురం ఉండేవాడు. డై ఎవ్రీ డే వచ్చేవాడు రామ్. ఏంటి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్క్రిప్టింగ్ స్టేజ్లో, అంటే హీ లవ్ ద స్క్రిప్ట్ సో మచ్, సో అంటే ఇది ఒక లైవ్ కౌంటర్ లాగా తన ముందే ఆ ఫన్ సీను తను కూడా ఏదో కాంట్రిబ్యూట్ చేసి, హీ వాజ్ లైక్ ఎ రైటర్. నేను I never had this experience before. Hero lo every day story sitting lo ante me osa kajje pestam tarvata evanna correction unte cheptaru malli tarvata malli cheptam gaani every day to day process involving himself endukante dan valla naaku oka advantage naake em ardhamaindante prathi actor ki oka comfort zone untadi. మనం ఏదో రాసేసి అది అతను చేయడానికి ఇబ్బంది పడి, సో వాట్ ఎవర్, సో దెర్ ఆర్ 100 థింగ్స్, ఓకే. సో తను కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల తన సెన్స్ ఆఫ్ హ్యూమరు, తన సెన్సిబిలిటీసు, తన కంఫర్ట్ జోను మాకు అర్థం అవుతూ, సీన్లో ఉన్న ఇది తనకు అర్థం అవుతూ, సో ఇట్ వాజ్ లైక్ ఎ లైవ్ కౌంటర్. యూనో మనం బఫేర్కి వెళ్ళినప్పుడు లైవ్ కౌంటర్ మనకి ఏది కావాలంటే అది వేయించుకున్నట్టు తను అక్కడే కూర్చొని, సో వి సా ద లిటరలీ ఎస్పెషల్ సెకండ్ హాఫ్, ఐ థింక్ వి సాట్ అబౌట్ 10 డేస్. ఎవ్రీ డే రామ్ వచ్చాడు వచ్చేసి తను కూర్చొని, సో అండ్ వి రియల్ ఎంజాయిడ్. అండ్ రామ్కి ఒక గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, మీ ఆల్రెడీ అది రెడీతో అందరికి ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో దెర్ ఆర్ వెరీ ఫ్యూ యాక్టర్స్ నా కెరియర్లో చెప్పుకోదలుచుకుంది ఇద్దరు, వన్ ఈజ్ ఎన్టీఆర్, వన్ ఈజ్ రామ్. వీళ్ళిద్దరికి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఇది ఏంటంటే వాళ్ళకి ఎంత ఇవ్వగలిగితే, వాళ్ళని ఎంత ఛాలెంజ్ చేయగలిగితే, అంటే సీన్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, యూనో క్యారెక్టరైజేషన్స్ పరంగా వాళ్ళు అంత ఎక్సెల్ అవుతారు. స్కైస్ ద లిమిట్ అంటాం కదా, అది డ్యాన్స్ విషయంలో అవ్వచ్చు, ఒక కొరియోగ్రాఫర్కి ఛాలెంజ్, ఒక డైలాగ్ రైటర్కి ఛాలెంజ్, ఒక స్క్రీన్ ప్లే రైటర్కి ఛాలెంజ్, ఒక యాక్షన్ డైరెక్టర్కి ఛాలెంజ్. ఇలా ఛాలెంజింగ్గా చేయగలిగే వాళ్ళు వీళ్ళిద్దరే నేను చూసింది, ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి రామ్.
వాళ్ళకి ఎంత ఇచ్చిన తక్కువ అనిపిస్తుంటది ఇంకా నాకు. ఓహో తీరు ఇంకా చేయగలదేమో, ఇంకొంచెం రాసుంటే బాగుంటుంది, ఇంకో ఒక రెండు ఎక్కువ పంచులు పెట్టుంటే బాగుంటుంది అని ఫైట్ మాస్టర్ ఫీల్ అయ్యి, ఇంకో రెండు స్టెప్పులు ఎక్కువ, ఇంకా మో ఇంకా కష్టమైన స్టెప్పులు ఇచ్చి ఉండాల్సింది ఇలాగా. అంటే దే ఇస్ నథింగ్ దట్ దీస్ టూ యాక్టర్స్ కెన్ నాట్ డూ అనిపిస్తుంది నాకు. మిగతా వాళ్ళందరికీ నేను ఒక లిమిటేషన్స్ చూసా, బికాస్ 24 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ ఐ వర్క్డ్ విత్ ఆల్ యాక్టర్స్ కదా. You know, in 24 years, 55 films, as you can imagine. So, I can totally imagine. Yeah. Sir, Konagaru, meeru aa 10 days paatu meeru Anil Rao Pudi garu meeru enta enjoy chesaro ippudu kuda ante cheyachu. This is 10 years anniversary and Anil garu aa line lo unnaru kuda. He is listening to you. If you want to say something to him, oh, Anil maatladtaru kuda. Go ahead. Anil, hello sir. Anil, em daadave నేను ట్వీట్ పెట్టా చూసావా, ఈ సినిమా అంటే కొన్ని కొన్ని సినిమాలు కొన్ని కొన్ని స్నేహాలకి కొన్ని కొన్ని బంధాలకి నాంది పలుకుతాయి. సో ఈ కందిరీకన్న సినిమా వల్ల నీకు నా నీతో పరిచయం అలాగే ప్రయాణం అన్ని. సో అప్పటి నుంచే లైక్ రిమెంబర్ ఐ థింక్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫిలిం, మనం ఫస్ట్ అది మనల్ని కలిపిన చిత్రం అనుకుంటా ఇదే అనుకుంటా కదా. అవును సార్, అవును కరెక్ట్. ఇక అదే ఇప్పుడు చెప్తున్నా మనం సురేష్ గెస్ట్ హౌస్ లో సురేష్ ఎవ్రీడే రామ్ లైవ్ కౌంటర్ లాగా దోసేయండి, ఆ కొంచెం వేయండి, ఆ కొంచెం కొంచెం కారం వేయండి అన్నట్టు ఎవ్రీడే ఇలాగా ఇప్పుడే చెప్తా. గుడ్ 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 అండ్ అప్పుడే అప్పుడే నేను చెప్పాలి మీ అందరికి, అనిల్ అనిల్ అయితే అసలు అన్బిలీవబుల్ అన్బిలీవబుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు తెలుసు ఎక్కువ కాలం దాని ఏమంటారు గుప్పిట్లో మనం గాలిని పట్టి బంధించలేమని. నువ్వేదో టైంపాస్కి వస్తున్నావు సిట్టింగ్స్ కానీ నువ్వేదో రోజు తొడగొట్టి బయటకు వెళ్తావని తెలుసు, బయటకే తొడగొడతావు తెలుసు నాకు ఆ రోజు. ఇప్పుడు మీలో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నా సరే ప్లీజ్ గో అహెడ్, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు, కోన గారు, అనిల్ గారు అండ్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సరే డైరెక్టర్ శ్రీనివాస్ గారు యాడ్ అవుతున్నారు. సో ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే మాత్రం ప్లీజ్ గో ఆన్. హాయ్ అండి, సో దిస్ క్వశ్చన్ ఇస్ టు లైక్ ఎవ్రీబడి, టెక్నికల్లీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ రాయపూడి గారు, కొన వెంకట్ గారు. సో రామ్ గారి ఎనర్జీ ఆయన సెట్లో ఉండే విధానం అంతా మనం ఆల్రెడీ మాట్లాడాము, వి నో ఇట్ ఆల్రెడీ. వి వాంట్ టు నో స్పెసిఫికలీ ఇప్పుడు ఒక సినిమా పరంగా అట్లా వెళ్ళినప్పుడు దేర్ కెన్ బి లాట్ ఆఫ్ డిస్కనెక్ట్స్, ఇట్లా నాకు ఇది నచ్చలేదు, మేబీ ఇది చేంజ్ చేయాలి, అట్లాంటి డిస్అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు మేబీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ సినిమాలో, అట్లాంటప్పుడు రామ్ గారు ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు? సో వి వాంట్ టు నో సంథింగ్ అబౌట్ ఇట్ ఇఫ్ దేర్ వాజ్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే, మరి సంతోష్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు జాయిన్ అవుతారు లైక్ ఐ సెడ్ టెక్నికల్ ఇష్యూస్, కానీ అంతవరకు కోన గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ డైరెక్టర్ గారు. అంటే డిస్అగ్రిమెంట్స్ అంటే ఏముంటుందండి, ఏమీ లేదు. ఎందుకంటే బికాజ్ సీ వెన్ ద టీమ్ ఇస్ పర్ఫెక్ట్ లైక్ అనిల్ కానీ, ఎందుకంటే టీమ్ అంటే అక్కడ మేము రోజు బిఫోర్ ది షూట్ ఇట్ సెల్ఫ్ ఎవరికి ఏం కావాలి ఏంటి అంటే వాసు కేమ్ అప్ విత్ సో మచ్ ఆఫ్ క్లారిటీ అండ్ అనిల్ యూస్ టు బి హిస్ మైండ్ తన మైండ్ అండ్ సోల్ అనిల్. సో అండ్ ఎవ్రీబడి యూస్ టు బి ఆన్ ద సేమ్ పేజ్ అండ్ కామెడీ విషయంలో పెద్ద అంటే ఇవేవి మాకు ట్రూ స్టోరీస్ కాదు, లేకపోతే రామాయణ మహాభారతాలు కాదు, మన చరిత్రని వక్రీకరించి మనం ఏదో చేస్తున్నామని ఇట్స్ ఎ ఫుల్.